అందరికీ నమస్కారం అన్ ఇమ్మెజరబుల్ లవ్ ప్రోగ్రామ్ లో మీ అందర్ని ఇన్వైట్ చేయడంలో నాకు చాలా ఆనందంగా ఉంది నేను మీ సిద్ధార్థ్ ఇవాల మా వేదికలో అంటే మా స్టూడియోలో ఉన్న మహా అతిథులను నేను ఇంట్రోడ్యూస్ చేయాలి టు మై రైట్ ముఖ్య అతిథి అదితి తర్వాత మహా సముద్రం సినిమా డైరెక్టర్ అజయ్ భూపతి RX 100 తో తన స్పీడ్ ఏంటో చూపించిన డైరెక్టర్ ఈ సినిమాతో మైలేజ్ ఉంది అని చూపిస్తాడా చూద్దాం తర్వాత ఈ సినిమా హీరో శర్వానంద్ గారు ఇంటెన్స్ యాక్టర్ జెంటిల్మెన్ హ్యూమన్ బీయింగ్ అని విన్నాం ఇంకా ఏదైనా ఉందా ఆయన పర్సనాలిటీలో అండ్ ఆఫ్ కోర్స్ మేము ఇక్కడ కూర్చోడానికి ముఖ్యమైన కారణం ఈ సినిమాని భారీ బడ్జెట్లో నిర్మించిన మా బిగ్ హార్టెడ్ అనిల్ సుంకార గారు వెల్కమ్ టు అవర్ షో సార్ సో స్టార్టింగ్లో ఈ మహాసముద్రం కూడా ఏదో ఒక చిన్న చుక్కతో మొదలై ఉంటుంది ఆ చిన్న చుక్క ఎక్కడ ఉంది ఎలా ఉంది అని అజయ్ భూపతిని అడుగుదాం అజయ్ ఏం లేదండి RX 100 హిట్ తర్వాత నాకు ఆల్రెడీ ఎప్పటి నుంచో ఇద్దరు హీరోల సినిమా చేయాలని అంటే నేను టీవీలో చూస్తున్నప్పుడు ఇద్దరు హీరోలు చూస్తుంటే ఒక సీన్ కాకపోతే ఇంకో సీన్లో ఎవరో ఒకళ్ళు హీరో కనిపిస్తారు స్క్రీన్లో అనేది నాకు బాగా ఇష్టం నాకు దళపతి అంటే నాకు ప్రాణం ఉండదు ఒక రకంగా చెప్పాలంటే ఆ సినిమా అంటే దళపతి రీసెంట్గా రిలీజ్ అయిన విక్రమ్ వేధ కానివ్వండి ఇంకా చాలా సినిమాలు ఇద్దరు హీరోలవి సో నేను డైరెక్షన్ అంటే డైరెక్టర్ అయిన తర్వాత ఫస్ట్ ఇద్దరు హీరోల కథ పట్టుకుని తిరిగితే ఎవరో చేయరు అది నాకు తెలుసు అఫ్కోర్స్ అంటే హిట్ తర్వాత కూడా చాలా రోజులు పట్టింది అనుకోండి కానీ ముందే తిరిగితే అది కష్టమని అనుకుని నేను RX 100 తర్వాత RX 100 హిట్ అయిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో నేను మహాసముద్రం ఇద్దరు హీరోల సినిమా చేయాలని చెప్పి స్టార్ట్ చేశాను అండ్ RX 100 తర్వాత ఎందుకంటే RX 100 అందరికి తెలుసు చాలా సెన్సేషన్ క్రియేట్ చేసిన ఒక స్క్రిప్ట్ అమ్మాయిలంటే ఎలా ఉంటారు కాకుండా ఒక్క అమ్మాయి ఎలా ఉందని చూపించిన ఒక సినిమా ఒక అబ్బాయి పర్ఫార్మెన్స్ ఆ క్లైమాక్స్లో జరిగిన ట్విస్ట్ అన్ని విషయాలు వర్క్ అయిన ఒక సినిమా సో ఆ సినిమా తర్వాత అజయ్ భూపతి ఏ కథ చెప్పినా ఆడియన్స్ ఒప్పుకుంటారనే ఒక కాన్ఫిడెన్స్లో ఉన్నారా లేకపోతే మళ్ళీ ఎందుకంటే ఈ సెకండ్ ఫిల్మ్ అనేది పెద్ద హర్డల్ అంటారు మన ఇండస్ట్రీలో సో అలా ఉన్నప్పుడు సెకండ్ ఫిల్మ్ వేరేగా చేద్దాం లేకపోతే సేఫ్గా ఆడదాం ఆలోచించారా ఎలా ఆలోచించారు అసలు నిజం చెప్పాలంటే నాకు సెకండ్ సినిమా హర్డల్ ఏమీ తెలియదు నాకు కథ నేను రాసుకున్నప్పుడు డెఫినెట్లీ ఏ కథకుడికైనా బయటికి చెప్తాడు ఏంటి సూపర్ కథ అని కానీ ఇన్నర్గా తనకు 100% కథలో ఏమైనా మైనస్ ఉంటే ఇన్నర్గా తెలుస్తుందండి అతనికి నేను అలా నా ఇన్నర్ని కూడా చాలాసార్లు క్వశ్చన్ చేసుకున్నాను నేను నాకు ఏ క్వశ్చన్స్ లేవు కథ చాలా బాగుంది అనిపించిన తర్వాత నేను బయట చెప్పడం స్టార్ట్ చేశాను నేను ఈ సెకండ్ సినిమా హిట్టా ఫ్లాఫా ఏమీ ఆలోచించలేదు అసలు డైరెక్షన్ చేయడమే చాలా గొప్ప అని నా ఉద్దేశం అది నేను డైరెక్షన్ చేశాను RX 100 అప్పుడు కూడా అది హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా నాకు తెలియదు నేను డైరెక్టర్ని అయిపోతున్నా అనే ఒక సెన్స్తోనే సినిమా చేశాను అది నిజంగా చాలా బాగాడింది ఇది కూడా అంతే ఇంకెక్కడి నుంచి ఏంటి అంటే నేను అనుకున్నది అయిపోయింది నేను డైరెక్టర్ అవ్వాలని ఇండస్ట్రీకి వచ్చా అది నా ఫస్ట్ సినిమా అయితే అయిపోయింది అంతా బోనస్ నాకు కానీ నాకు నచ్చింది చేద్దాం అని చెప్పి నేను వచ్చింది అజయ్ని మెచ్చుకోవచ్చు ఎందుకంటే అంటే చాలామంది కొత్త డైరెక్టర్స్ నేను ఇంట్రడ్యూస్ చేశాను ఐ మీన్ చాలామంది బట్ సెకండ్ ఫిల్మ్ వచ్చేసరికి అంటే అంత హిట్ వచ్చింది జనరలీ దే టెన్ టు గో టు ఒక బిగ్గర్ స్టార్ కాస్ట్ ఇంకా బిగ్గరు లేకపోతే ఇంకా స్టార్ హీరోజు అలా అని లేకపోతే బట్ తను కూడా అలా వెళ్ళాడు హీ ఆల్మోస్ట్ 2-3 ఇయర్స్ హీ సర్చ్డ్ వెంట్ అరౌండ్ దిస్ థింగ్ కానీ తనలో గొప్పతనం ఏంటంటే ఒక RX 100కి ఇప్పటికి 3 ఏళ్ళు అయింది వచ్చి కరెక్ట్గా 3 ఇయర్స్ నేను ఇదే కథ చేస్తా దీనికి ఎవరు వస్తారో లెట్ ఇట్ కమ్ అని చెప్పి హీ డిడ్ చేంజ్ ది స్క్రిప్ట్ వేరే వాళ్ళు ఈ కథ కాదు వేరే చేస్తానన్నా కూడా హీ డిడ్ లెట్ ఇట్ గో ఈ కథ నేను చెప్పాలి RX 100 తర్వాత నేను మహాసముద్రమే చెప్పాలి సో దానికి ఎవరు వస్తారని హీ జస్ట్ వెయిటెడ్ ఫర్ ద కాస్ట్ కానీ హీ డిడ్ గో ఎనీవేర్ అండ్ దట్స్ ఎ బ్యూటీ శర్వా చెప్పిన ఈ మాటకి నేను ఇంకో ఒక మాట యాడ్ చేద్దాం అనుకుంటున్నాను నేను ఫస్ట్ టైం క్రితం ఒక 2 ఇయర్స్ ముందు ఈ కథ విన్నాను నేను మోర్ దెన్ 2 ఇయర్స్ అప్పుడు చెప్పిన అదే కథ ఈరోజు తెర మీద మీరు చూస్తారు అండ్ ఆల్సో అందరు మల్టీస్టార్ అని ఒక మాట ఒక పదం వాడతారు నేను ఆల్రెడీ ఇంకో ఇంటర్వ్యూలో చెప్పాను అది మంచి మాట కాబట్టి మళ్ళీ ఇంకోసారి స్కోర్ చేద్దాం అనుకుంటున్నాను స్టార్స్ అంటే లక్షలు ఉంటాయి కదా సో స్టార్ అంటేనే మల్టీ
కానీ ఒక సినిమాలో ఏ స్టార్ ని పెట్టినా ఆ స్టార్ తగ్గట్టుగా ఆ స్టార్ క్యారెక్టర్ తగ్గట్టుగా ఒక 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 బ్రైట్నెస్ ఒక ఇంపార్టెన్స్ చూపిస్తుందంటే అది ఈ సినిమాలో నాకు అనిపించింది. ఎందుకంటే ఈ సినిమాలో చాలా మంది నన్ను శర్వన్ అడుగుతుంటారు ఈ సినిమాలో హీరో ఎవరని. ఈ సినిమాలో హీరో స్క్రిప్ట్, ఆ హీరోని నమ్మి అది మీరు హీరో అనొచ్చు హీరోయిన్ అనొచ్చు, ఎందుకంటే హీరో హీరోయిన్ ఈక్వలే కదా. సో ఈ సినిమాలో హీరోయిన్ స్క్రిప్ట్, సో ఆ స్క్రిప్ట్ ని ప్రేమించి ఆ స్క్రిప్ట్ మీద నమ్మకం పెట్టి మేమందరూ ఇంత దూరం వచ్చాం ఈ స్క్రిప్ట్ మీద. సో కమింగ్ టు యూ అనిల్ గారు, ఎవ్రీబడి నోస్ యువర్ అ వెరీ డైనామిక్ బిజినెస్ మెన్, యువర్ యంగ్ పర్సన్ విత్ అ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, అండ్ మీరు ఇప్పుడు దాకా చేసిన అన్ని సినిమాల్లో ఏదో కొత్తగా మార్కెటింగ్ కానీ బడ్జెట్ ఇంకా డిఫరెంట్గా అండ్ ఆడియన్స్కి ఒక ఒక బిగ్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని చాలా కేర్ తీసుకున్న ఒక ప్రొడ్యూసర్, ఈ కథ ఫస్ట్ టైం వినగానే, బికాజ్ యూ ఆల్సో మస్ట్ బి లిస్నింగ్ టు 20 స్క్రిప్ట్స్ అ డే అండ్ మీరు మైండ్లో రెండు చూస్తారు ఐఎమ్ ష్యూర్ సినిమా బాగుండాలి, అట్ ద సేమ్ టైం సినిమా డబ్బు సంపాదించాలి. సో ఈ సినిమా చూసినప్పుడు ఆ మిక్స్ ఆఫ్ ఆర్టిస్టిక్ ఇంపార్టెన్స్ అట్ ద సేమ్ టైం కమర్షియల్ వాల్యూ అది ఎలా మీరు చూసారు ఫస్ట్ టైం స్క్రిప్ట్ వినగానే? ఫస్ట్ బిఫోర్ ద స్క్రిప్ట్ అండి, ఐఎన్ సర్వా వాంటెడ్ ఏ మూవీ లాంగ్ బ్యాక్, చేయాలి చేయాలి అని విఆర్ థింకింగ్ ట్రయింగ్ అనమాట. ఒక మేబీ 1 మంత్ బిఫోర్ అజయ్ నేను కలిసాం, నాట్ దిస్ వన్, ఐఎమ్ నాట్ ద ప్రొడ్యూసర్, ఏదైనా సినిమా చేద్దాం బికాస్ ఐ సా RX 100. ఆనెస్ట్లీ ఇట్ ఈస్ ఎ కల్ట్ బస్టర్ అనుకున్నాను మనం చెప్పానని, బికాజ్ నో వన్ క్యాన్ ఈవెన్ అటెంప్ట్ సచ్ ఎ మూవీ. RX 100 స్టోరీ నాకు కనుక తీసుకొస్తే చాలా బాగుంది కానీ నేను చేయను అనేవాడిని. బట్ అట్ ద సేమ్ టైమ్ వీ నో దట్ మీన్ ఇట్స్ సో ఇంటలెక్చువల్ మూవీ ఇన్ ఏ వే దట్ అదర్ సైడ్ ఆఫ్ లవ్ హీ షోడ్. సో ఐ వాంట్ మేక్ ఎ మూవీ విత్ దిస్ గై అండ్ విత్ హిస్ పర్సెప్షన్. సడన్లీ సర్వా కాల్ మీ, అప్పుడే US నుంచి ముందు రోజు వచ్చాను అండి, సర్వా కాల్ మీ వాంట్ టు నాట్ US ఇయర్ కోవిడ్ కరోనా టైంలో వచ్చాడు. బట్ ఆనెస్ట్లీ ప్రీ కన్సెప్షన్ ఒకటి ఉంది, అజయ్ ఎక్కడికి వెళ్ళినా స్టోరీ ఈజ్ ఫైనలైజ్డ్, ఎవ్రీవన్ లవ్డ్ ద స్టోరీ, వెదర్ ఇట్ మే బి అదర్ ప్రొడ్యూసర్ ఎనీ వన్ లవ్డ్ ద స్టోరీ ఆటోమేటిక్గా. అండ్ అదర్ థింగ్ ఈస్ ఇన్నాళ్ళు నేను చేసిన ఆల్ కమర్షియల్ మూవీస్ నో లవ్ స్టోరీ టిల్ నౌ. సో అండ్ వన్ థింగ్, లవ్ స్టోరీ చేస్తే ఎలా ఉంటుంది అండ్ ఐ కాంట్ డూ నార్మల్ లవ్ స్టోరీ, అంటే నమ్మను నమ్మపోవడం కాదు నేను చేయలేదు. అండ్ హీ టోల్డ్ దిస్ వన్ ఇట్ ఈస్ అ లవ్ స్టోరీ విచ్ ఐ వాంటెడ్ టు డూ అండ్ ఇట్ ఈస్ అన్ యాక్షన్ స్టోరీ, ఇట్స్ అ వైలెంట్ స్టోరీ అండ్ పక్కా ఏంటంటే మీటర్ మీద కమర్షియల్ స్టోరీ. సో యూ ఆస్క్ మీ టు జడ్జ్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగినింగ్ టు ఎండ్ ఇట్స్ ఎ కమర్షియల్ స్టోరీ అండ్ ప్రెటీ మచ్ మన ట్రైలర్ చూసిన వాళ్ళందరికీ దే నో హౌ కమర్షియల్ ఇట్ ఈస్. సో కరెక్ట్గా 3 డేస్ ఇద్దు నాకు ఎక్కడ రావు రమేష్ గారు చెప్పారు, ఐ వాజ్ షూటింగ్ ఫర్ 1 ఫిల్మ్, రావు రమేష్ గారు అబ్బాయి చాలా మంచి డైరెక్టర్ అండి ఇది అది అవునండి చూశాను మంచి డైరెక్టర్ అని, ఏదో సినిమా చేస్తున్నాడు ఎప్పుడు ఎప్పటి నుంచో ఇద్దరు హీరోలు అందరూ ఏమైంది అంటే ఇంకా ఎత్తుతున్నాడండి స్టార్ కాస్ట్ అసలు ఈ కథన్నీ అద్దరిపోయిందని చెప్పాడు. సో ఇమీడియట్గా అక్కడికక్కడ ఫోన్ చేసి నెక్స్ట్ డే కలిసా, అంతే కదా నెక్స్ట్ డే కలిసా కథ బాగుందన్న, 3rd డే ఈయనకి ఫోన్ చేసి సార్ వినండి అన్న, ఇంకా అక్కడితో అయిపోయింది. సో రావు రమేష్ గారు, రావు రమేష్ గారు ప్లేడ్ మేజర్ ఎక్స్ట్రాఆర్డినరీ క్యారెక్టర్ యాక్టర్, ఈ సినిమా జరగడంలో ఉన్న స్క్రీన్ ప్లే కూడా ఆయన చాలా ముఖ్యమైన పాత్ర పోషించాడు. నిజంగా ఆయన RX 100 అప్పుడు కూడా మేమందరం కొత్త వాళ్ళం కదండి, అప్పుడు ఎవరికి తెలియదు మేము ఆయన చేసినంత పబ్లిసిటీ సార్ ఇండస్ట్రీలో ఎవరో చేస్తుంటారు. ఎందుకంటే ఆయన ఎక్కడ ఏ షూటింగ్కి వెళ్ళినా నేను ఒక సినిమా చేస్తున్నాను RX 100 అని, అసలు అది మామూలుగా ఉండదు సినిమా అని అందరికీ చెప్పేవారు. ఆల్రెడీ ఏం మాట్లాడుతున్నారు అందరూ అనుకున్నారంట, అది తర్వాత రావు రమేష్ గారు చెప్పారు నాకు తర్వాత. సో అది అయిపోయిన తర్వాత కూడా నాకు ఇంచుమించు 10 డేస్కి ఒకసారి ఫోన్ చేసేవారు, ఏంటి అజయ్ ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు అంటే అది జరుగుతుంది సార్ జరుగుతుంది సార్ అని చెప్పేవారు. వన్ ఆఫ్ ద రీజన్ ఆయనే. అదే ఒకటి ఉందండి మన సినిమాలో ఆయన క్యారెక్టర్ ఏంటి, ఒక క్యారెక్టర్ ఉంది ఓకే, ఆ క్యారెక్టర్ వల్లే మహాభారతం లాంటి సినిమా జరుగుతుంది. ఈ సినిమా కూడా కరెక్ట్. సో అండ్ అందరూ ఈ సినిమా ట్రైలర్ చూసుంటారు పాటలు వినుంటారు, ఈ మహాసముద్రం ఇద్దరు హీరో సబ్జెక్ట్ ఇద్దరు హీరో సబ్జెక్ట్ అని అందరు చెప్తున్నారు, కానీ ఈ మహా అనేది ఒక అమ్మాయి పేరు అండ్ ఆ సముద్రంలో ఆ అమ్మాయి ఉండటం వల్ల ఆ సముద్రం ఏం జరిగింది, ఆ సముద్రం వాతావరణం ఎలా మారింది అనేది స్క్రీన్ ప్లే. సో మహాతో మాట్లాడదాం. అదితి, హౌ డిడ్ యూ కమ్ ఇన్ టు మహాసముద్రం
అండ్ యువర్ ఫస్ట్ ఇంప్రెషన్స్ ఆఫ్ అజయ్ భూపతి యాజ్ ఎ డైరెక్టర్? I have to start with a disclaimer. I'm sorry about my throat. I'm sounding like a frog and I'm wearing green also. You know, if I'm so happy I'm a part of Mahasamudram, because if I wasn't, I would have seen the trailers, the songs, and wished that I could have been a part of Mahasamudram. So I have to actually thank Ajay Garu, because in these years that I've worked, obviously you work with a lot of different kinds of directors, and there are certain directors who you just instinctively trust and you really want to work with them, and they inspire you to trust them, and their passion in the story that they're making is very inspiring, and that passion rubs off onto you. And when I first met Ajay sir, I had seen RX100. And when I watched that film, I couldn't take my eyes off the screen. I didn't know anything. I didn't know the actors. But the music, I had the music on loop. I just kept watching this film. I was like, what a story. And what guts the director has. And guts. Then guts. Guts. And then... అందరికి తెలియాల్సిన విషయం ఏంటంటే అదితి ఏ టాపిక్ లో ఎవరు ఏం చెప్పినా తనకు ఏదైనా కొంచెం దాంతో ప్రాబ్లం ఉంటే గస్ అంటది. సో అందుకే ఇద్దరు అలా మొత్తం షూటింగ్ స్టార్టింగ్ నుంచి ఇప్పుడు దాకా ఫస్ట్ టైం అదితి అజయ్ని పొగట్టు వింటున్నాను. వాళ్ళిద్దరూ ఎప్పుడు టామ్ అండ్ జెర్రీ అనమాట. సెట్ లో మానిటర్ దగ్గర కూర్చుంటే వీళ్ళిద్దరూ కచ్చిద్దరు కొట్టుకుంటానే ఉండరు. And it's so idi are you I have one more thing to ask you after this. Do you want to finish and then I'll tell yeah, you? Yeah, no, basically sorry. I feel like I really did this film, you know, of course story, all that is very important, but I really did this film because of this human, Ajay sir, he was so amazing. And 2 years ago I heard the story. Every 3 months he would call me and say, you please keep dates for me whenever I make this film. You are my Maha. I was so touched by the loyalty and the faith that he had in me that I told him, and till today I'm like, you need me, I'm there. I'll not ask you any question. And then through the shoot of this film, I met Sharva, Sidhu, Anil sir, and what a nice team. There was not one day on set that any of us were unhappy. We only laughed, made this film. We had the best time, and I'm so happy like that. I feel blessed that a lot of my experiences have been good, but that I feel blessed that I got to work with a director like Ajay sir, producer like Anil Garu, and my two heroes who are both incredible human beings and lovely actors. So I'm very lucky, I'm very blessed. Ajay Bhupati to work cheyatom blessing antundi aditi. No, once again, I want to also see on camera that please the entire team's drishti, which I'm sure there's a lot going around, is all on me. I have my throat, my infection, my chappal broke this morning. I'm wondering what else is going to happen. So blessings to part two. Yesterday I was on a flight. I thought that flight is going to crash. No, you're here. Luckily, no flight is crashed. Blessings gurinchi maatladutunte bayata oka news undi. Ajay Bhupati oka rugged, rough and tough heroes director ani. Kani lopala konni kitakitalu. ఏంటి ఆ న్యూస్? అమ్మాయిల పర్ఫార్మెన్స్ ని బాగా పొగడుతూ అబ్బాయిల్ని అసలు పట్టించుకోలేదని ఒక అక్యుజేషన్. ఈ అక్యుజేషన్ గురించి ఏమంటారు అజయ్ గారు? ఆబ్వియస్లీ కదండి మరి ఇదేంటి ఆబ్వియస్లీ? అబ్బాయిలు పొగిడితే అంత చిరాకు ఇంకోటి ఉండదు, అమ్మాయిలు పొగిడితే ఎంత సీరియస్ ఇష్యూ డిస్కస్ చేస్తుంటే ఇంత టఫ్ అని మీరు సమాధానం చెప్పడం. షూటింగ్ లోనే ఇద్దరు కొట్టుకోవడం, ఇక్కడేమో యునైటెడ్ ఫ్రంట్ లో కూర్చోవడం. అను వాళ్ళు లొకేషన్ లో ఉంటే ఆ సెట్ కు ఉన్న కలర్ వేరే, కలర్. శర్వానంద్ సిద్ధార్థ్ దట్స్ ఆల్. నేను ఫస్ట్, ఇప్పుడు నేను యాంకర్ అవుతా కదా. సరే సిద్ధార్థ్ గారు, ఇప్పుడు మీరు ఈ కథను ఒప్పుకోవడానికి కారణం ఏంటండి? నేను ఒక 4 ఇయర్స్ ముందు ఒక ప్రొక్లమేషన్ ఇచ్చాను తెలుగు సినిమాకి, మళ్ళీ వస్తున్నాను నా ప్రేక్షకులని రెడీ చేస్తూ అల్లరిస్తూ నేను వస్తున్నాను అని చెప్పాను. కానీ కరెక్ట్ కథ నాకు దొరకలేదు. ఎందుకంటే ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ చూస్తున్న వాళ్ళు చాలామంది నేను లవర్ బాయ్గా చాక్లెట్ బాయ్గా చేసిన సినిమాలు చూసుంటారు. దానికంటే డిఫరెంట్గా ఏదో ఒక సినిమా కావాలి, ఇది నాకు కంబ్యాక్లా కాకుండా ఒక రీలాంచ్లా ఉండాలని నేను ఒక స్క్రిప్ట్ వెతుకుతున్నప్పుడు
ఆర్ఎక్స్ 100 తర్వాత అజయ్ వచ్చి ఈ కథ చెప్పాడు అండ్ సేమ్ నీలాగే ఫస్ట్ టైం కథ వినగానే హ్యాండ్ షేక్ ఇచ్చి నేను ఈ సినిమా చేస్తున్నానని చెప్పాను. తర్వాత చాలా సర్చింగ్స్ అన్నీ జరిగినాయి అండ్ నాకు ఎప్పుడు స్క్రిప్ట్ మీదే నమ్మకం అండ్ నాకు స్క్రిప్ట్ ఇస్ ద ఫస్ట్ హీరో అండ్ ఆ స్క్రిప్ట్ని హ్యాండిల్ చేయగలిగే డైరెక్టర్ ఇస్ ద సెకండ్ స్టెప్ అన్నమాట. సో ఈ సినిమాలో నాకు అజయ్ దొరికాడు అండ్ ఒక ప్రాపర్ స్క్రిప్ట్ దొరికింది అండ్ నేను ఈ సినిమా చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఇట్ ఈస్ నాట్ అ హీరోస్ ఫిల్మ్, ఇట్ ఈస్ నాట్ వన్ పర్సన్స్ ఫిల్మ్. ఇది నిజంగా జరిగే ఒక కథ, ఒక ఎంటర్టైనింగ్ కమర్షియల్ ఫిల్మ్ ప్లాట్ఫామ్లో ఉంది. అట్ ద సేమ్ టైం నేను ఇప్పుడు దాకా తెలుగు ఆడియన్స్ ముందు చెయ్యని ఒక పర్ఫార్మెన్స్ ఇందులో నాకు చేయడానికి ఒక అవకాశం వచ్చింది. సో దాన్ని నేను ఫ్లిప్ చేసి ఇంకొక ప్రశ్న అజయ్ని అడగాలనుకుంటున్నాను. చాలామంది ట్రైలర్ చూసే వరకు సిద్ధార్థ్ ఒక మాస్ క్యారెక్టర్ చేస్తున్నాడు, ఒక రఫ్ అండ్ టఫ్ క్యారెక్టర్ చేస్తున్నాడు అంటే చాలా డిఫరెంట్ రియాక్షన్స్ వచ్చేవి. కానీ ట్రైలర్ చూసిన తర్వాత ఒక్క చోట నుంచి కూడా ఒక డౌట్ కానీ ఒక నెగిటివ్ కమెంట్ కానీ రాలేదు. సో అజయ్, నేను యాజ్ అన్ యాక్టర్ నాకెందుకు ఈ సినిమా నేను చేశాను నాకు బాగా తెలుసు, బికాస్ ఇట్స్ అ బ్యూటిఫుల్ రోల్. బోత్ దీస్ రోల్స్ ఆర్ ఆల్ త్రీ ఆఫ్ దీస్ రోల్స్ ఆర్ బ్యూటిఫుల్ రోల్స్. కానీ ఈ యాక్టర్ని మహాసముద్రంలో విజయ్గా మీరు ఎందుకు చూశారు? తెలియదు సార్, అంటే నాకు డిఫరెంట్గా ఎవరినైనా ఊహించుకోవడం, అంటే రెగ్యులర్గా మనం చూసే పర్సన్ కూడా అతను లోపల ఉన్న క్యారెక్టర్ ఇంకేమైనా ఉంటుందా, అతన్ని వేరే రకంగా చూస్తే ఎలా ఉంటుంది, నాకు అలవాటు అండి అలా. ఎవరన్నా బాగా మంచోడ్రయ్యడు అంటే వీడు దొంగనవుడికైతే ఏంటి పరిస్థితి అని ఆలోచిస్తాను. నాకంటే ఊళ్ళో ఉన్నప్పటి నుంచి కూడా నాకు అది, ఎందుకంటే నేను చాలా క్యారెక్టర్లు చూశానండి మా ఊళ్ళో, అక్కడే పుట్టి పెరగడం వల్ల అంతా నాకు. సో నాకు అలా నాకు మీ వచ్చి ఏదో సమ్ తమిళ సినిమా నాకు పేరు తెలియదు, చిన్న ఇంటెన్స్ ఏదో ఒక డైలాగు, ఒక సీన్లో ఒక డైలాగ్ యూట్యూబ్లో నేను చూసాను ఆ ఎక్స్ప్రెషన్ అదని. సో డెఫినెట్లీ మనం తిని లుక్ అది మార్చుకుంటే నా విజయ్ క్యారెక్టర్కి 100% సరిపోతుందని నాకు అనిపించింది. జస్ట్ ఒక సెకండ్ వచ్చిన థాట్ అంతే అది, ఆ థాట్ని నేను ముందుకి జరిపా అంటే మీ దగ్గరికి రావడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్స్ అ వెరీ రాంగ్ క్వశ్చన్ సిద్ధు. యూ బీన్ అ వర్సటైల్ యాక్టర్ అండ్ కొత్తగా ఇప్పుడు మమ్మల్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? నువ్వు మంచి నటుడు అని ఇండియా మొత్తం తెలుసు కాబట్టి ఆయన సెలెక్ట్ చేసుకున్నాడు. కానీ ఏంటంటే తను ఇప్పుడు కాదండి, మా రైటర్స్ అది కూడా ఫస్ట్ నేను సిద్ధు అనగానే లైక్ బాయ్స్ యు ఆర్ లైక్ చూడండి ద వేరియేషన్ ఇస్ దెన్ అంటే లేదు అంటే ఇక్కడ మనకి చేయలేదు కదా, తర్వాత ఇక్కడ మనకి యువ వచ్చింది కదా ఇక్కడికి అజయ్ భూపతికి లవర్ బాయ్ సిద్ధు అంటే చిన్న చిరాకు. దీనికి రెండు కారణాలు ఉన్నాయి, అది నేను కరెక్ట్ గా వివరించాలి. ఫస్ట్ ఏంటంటే ఏం సార్ అమ్మాయిలు చూస్తే సో క్యూట్ సో క్యూట్ అనడం నాకు అస్సలు నచ్చలేదు సార్, మనం చాలా మాస్ గా ఉన్నాం సార్ అని ఒక్కటి. ఇంకోటి జనరల్ గా ఏ అమ్మాయిని నాతో వచ్చి బాగా మాట్లాడితే మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత అజయ్ వస్తాడు, ఎలా మాట్లాడతారు సార్? సార్ మీరు తర్వాత నా బర్త్డే రోజు అజయ్ స్పీచ్ ఇచ్చాడు బీచ్ లో శర్వా నా గురించి ఒక చిన్న పార్టీ ఆర్గనైజ్ చేస్తే, అప్పుడు అజయ్ చెప్పాడు చిన్నప్పటి నుంచి చూస్తున్నాడు అండి అలాగే ఉన్నాడు అని ఫస్ట్. తర్వాత రోజు వైజాగ్ సిటీలో 1 lakh గర్ల్స్ నిద్ర లేక చస్తున్నారు సార్ మీ గురించి అన్నాడు. సో అందులో అజయ్కి నా లవర్ బాయ్ ఇమేజ్ మీద ఎంత కోపం ఉన్నాడు మన అందరూ ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. సో నౌ అగైన్ అదితి, కమింగ్ బ్యాక్ టు యూ, దిస్ ఫిల్మ్ ఇస్ అ ఫీమేల్ క్యారెక్టర్ ఫిల్మ్, కరెక్ట్? ఇది మెయిన్ ఇప్పుడే చెప్పాం కదా అదితి ఏం చేసినా వావ్ సూపర్ అమేజింగ్ మాత్రం అసలు అతను నేను ఏం చేసినా ఓకే అంటే ఇలా ఇలా కూర్చున్నాడు మా ఇంటర్లో. ఒక్కొక్కసారి కట్టుకోవడం చెప్పడు, కొన్నిసార్లు లొకేషన్ మార్చి వెళ్ళిపోతాను నేను శర్మా ఫుల్ ఇంటెన్స్ లో రెడీ చెప్పండి రెడీ చెప్పండి. ఇక్కడ కూరగాయలు అమ్మాడు వచ్చి సార్ ఆవిడ వెళ్ళిపోయారు సార్ వేరే లొకేషన్ కి అని నేను శర్మా ఓహో ఇన్సల్ట్ అయిపోయింది దా మన క్యారవన్ లో కూర్చుందా అని వెళ్ళిపోతాం. The real love story was this way. లవ్ స్టోరీ అండి, దిస్ ఇస్ కెమిస్ట్రీ. కెమిస్ట్రీ అంటే అనిల్ గారు మీరు వినుంటారు ఈ because he loves you all so much on set he thought but he really actually treated me really like an angel on set. Inko breaking news ee cinema lo ajay bhupati aditi rao ni angel la chusukodam matra kaakunda
ప్రతిరోజు ఒక 100 సార్లు నా యాంజల్ అని పిలిచి మమ్మల్ని అందరినీ రెచ్చగొట్టే ఒక అలవాటు పెట్టుకునే వ్యక్తి. సో ఈ ఫిలింలో నాకు నచ్చిన విషయం నిజంగా చెప్పాలంటే, ఒక పెద్ద డ్రామాలో ఫీమేల్ క్యారెక్టర్ స్ట్రాంగ్గా ఉంటే కథ బాగుంటుంది, లేకపోతే వీళ్ళిద్దరు కొట్టుకోవడంలో పెద్ద స్టే ఉంటుంది, ఆ కాల్చుకుని చచ్చిపోతలే అని వదిలేస్తారు. కానీ ఈ సినిమాలో ప్రతి క్యారెక్టర్కి ఆ ఇంపార్టెన్స్ ఇవ్వటం, స్పెషలీ ఫీమేల్ క్యారెక్టర్స్కి, అండ్ మనం ఇప్పుడు దాకా మాట్లాడిన మన గ్రేట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ రావు రమేష్ గారు, తర్వాత జగతిబాబు గారు, వీళ్ళిద్దరూ దే ఆర్ బిగ్ స్టాల్వర్డ్స్ ఇన్ దేర్ ఫీల్డ్. సో గరుడా రామ్, సో వాళ్ళందరినీ ఒకే ఫిలింలో అందరికీ ఇంపార్టెన్స్ ఇస్తూ వెళ్ళాలనే ఒక కాన్ఫిడెన్స్, అది ఆ కథ మీద ఉన్న కాన్ఫిడెన్సా? అండ్ అది ఫిమేల్ క్యారెక్టర్స్ స్ట్రాంగ్గా ఉంటే ఆ కథలు చాలా బాగుంటాయని చెప్పి నాకు ఒక పెద్ద ఆయన చెప్పారండి. నాకు 100% మీరు కావాలంటే చూసుకోండి, బ్లాక్ బస్టర్ సినిమాలు కొన్ని మీరు చరిత్రలో ఉన్న. నేను కూడా ఈ మాట మీతో చెప్పాను, ఆ పెద్ద నేను కాదు కదా. లేదండి, ఓకే కంటిన్యూ, సారీ, స్టోరీ పట్టుకుని వచ్చాను కదా. కరెక్ట్ సార్, కరెక్ట్ సార్, అండర్స్టాండ్ సార్, సారీ. అది నేను RX100 కూడా చూస్తే చాలా స్ట్రాంగ్గా ఉంది ఫిమేల్ క్యారెక్టర్. సో ఇందులో కూడా ఫిమేల్ క్యారెక్టర్ చాలా స్ట్రాంగ్ అయింది, వన్ ఆఫ్ ద టైటిల్లోనే ఉంటుంది ఫిమేల్. అది ఆడియన్స్కి నచ్చడానికి ఒక 20-30% స్టోరీలో హెచ్చు తగ్గులు ఉన్నా సరే ఆ క్యారెక్టర్ స్ట్రాంగ్గా ఉంటే ఫిమేల్ క్యారెక్టర్ క్షమిస్తారని చెప్పి నాకు ఒక ఇది. అందుకని నా అన్ని సినిమాలు ఇదేనే కాదు, ఏ సినిమాలో అయినా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి ఫిమేల్ క్యారెక్టర్స్. అండ్ అనిల్ గారు, మీరు వినుంటారు ఈ సినిమాలో కెమిస్ట్రీ బాగా వర్క్ అయిందని. దాంట్లో ఒక ఇన్సైడ్ స్కూప్ ఏంటంటే, మాక్సిమం కెమిస్ట్రీ ఇద్దరు హీరోస్ మధ్య వర్కౌట్ అయిందని ఫిల్మ్ సిద్ధార్థ్ గారు క్వశ్చన్ అడుగుతారు. ఓకే, మీరు ఇప్పుడు ఇద్దరు హీరోలు సినిమా చేస్తున్నారు, సో మీరు ఎప్పుడో 4 ఇయర్స్ బ్యాక్ ఇన్న కథ, ఓకే, నేను ఎప్పుడో 2 ఇయర్స్ బ్యాక్ ఇన్న కథ. సో మీరు అదితి కామన్, సో నా క్యారెక్టర్ ఒకటే, ఇంకా ఎవరు చేస్తాం ఏంటి అనేది ఇంకా డిస్కషన్ నడుస్తామని. సో ఇట్ వాజ్ వెయిటింగ్. సో ఇన్ జనరలీ మామూలు కథ చెప్పేటప్పుడు డైరెక్టర్లు హీరోలు ఒప్పించడానికి నీకు ఒక సీన్ కొంచెం ఎక్స్ట్రా చెప్తారు, ఏది జనరలీ అంటే ఎస్పెషల్లీ ఇద్దరు హీరోలు చేస్తున్నప్పుడు ఎక్కడో చోట అంటే తనకు ఒక వర్షన్ చెప్తాడు ఎలివేషన్ అని, లేకపోతే నాకో వర్షన్ చెప్తాడు. కానీ టచ్ వుడ్ ఫ్రమ్ డే 1 టిల్ నాకు ఫస్ట్ రోజు 20 కథ చెప్పాడో ఒక్క కరెక్షన్ కూడా లేదు. ఇప్పుడు దాకా వీఆర్ స్టిల్ ఫ్రెండ్స్, వీ స్టిల్ హ్యాంగ్ అవుట్. ఇంకా సినిమా రిలీజ్ కూడా అవ్వలేదు, మేము ఇంకా సెలబ్రేషన్ చేసుకుంటున్నాం, దేవుడి దయవల్ల ఏం అవ్వాల. సో నీకేమైనా ఒక సీన్ ఎక్స్ట్రా చెప్పడం కానీ తగ్గించడం కానీ ఏమైనా చేశాడా? ఐ థింక్ ఆప్కీ జోడీ సలామత్ రహే. ఇప్పుడు ఫస్ట్ టైం నేను కథ వినగానే నాకు నేనేం చేస్తున్నానని క్లియర్ అయిపోయింది శర్వ. ద బ్యూటీ ఆఫ్ ది స్క్రీన్ ప్లేస్, ఏ క్యారెక్టర్ రాశాడో ఆ క్యారెక్టర్లో ఏ యాక్టర్ పనిచేస్తారో వాళ్ళు ఈ సినిమాకి జస్టిస్ చేయాలి, అప్పుడే నా రోల్ పండుతుంది. సేమ్ వే ఐ నో దట్ వెన్ యూ హర్డ్ ద స్క్రిప్ట్ విజయ్ ఎవరు చేస్తున్నారు అతను కరెక్ట్గా చేస్తేనే అర్జున్ పండుతాడు. సో దట్స్ హౌ ద ఫిల్మ్ ఇస్ రిటర్న్. కాబట్టి ఆ డౌట్ అయితే నాకు జనరల్గా ఐ డన్ అ లాట్ ఆఫ్ మల్టీ యాక్టర్ ఫిల్మ్స్, మెనీ యాక్టర్స్, డిఫరెంట్ స్క్రిప్ట్స్, డిఫరెంట్ లాంగ్వేజెస్. సో కొంచెం సెక్యూరిటీ నాకుంది. సేమ్ వే ఐ హర్డ్ అబౌట్ యూ ఆల్సో దట్ సర్వ ఏ విషయంలో పట్టించుకోడు, అతని పని ఏంటో అది మాత్రం చేస్తాడు, విచ్ ఐ లవ్ అబౌట్ యూ. అండ్ వన్స్ యూ అండ్ ఐ కేమ్ టు ద ఫిల్మ్ అండ్ ఫస్ట్ డే 2 విషయాలు జరిగినాయి. ఒకటేంటంటే ఇద్దరికి అజయ్ భూపతి మీద భయంకరంగా కాన్ఫిడెన్స్ పెరిగింది. ఎందుకంటే అబ్బా ఈ సినిమా ఎండ్ దాకా నీకు నాకు మధ్యలో ఏ ప్రాబ్లం రాదు, ఎందుకంటే నాకు చెప్పిన సేమ్ కథ నీకు చెప్పాడు కాబట్టి మన డౌట్స్ కూడా మన ఒక్క రోజు కూడా హీరోల్లా కాకుండా మనం నార్మల్గా ఒక యాక్టర్స్లా మనం బతకొచ్చని ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. ప్లస్ ఆ రోజు ఈవినింగ్ 8 o'clock నుంచి ఈ రోజు వరకు నేను శర్వానంద్ బెస్ట్ ఫ్రెండ్స్ అవ్వటం జరిగింది. అండ్ అది ఎవరు ఎక్స్పెక్ట్ చేయని ఒక విషయం. సో మొత్తం యూనిట్ అందరూ ఒక చోట ఉంటే నేను శర్వ మాత్రం వేరే చోట ఉంటాం, ఎందుకంటే మా మధ్యలో చాలా స్పిరిచువల్ డిస్కషన్స్, లైఫ్ గురించి, మనం ఎక్కడి నుంచి వచ్చాంరా, మనం ఎక్కడికి వెళ్తున్నాం, అలాంటి చాలా డిస్కషన్స్ జరిగినాయి. కాదు కాదు, అజయ్ గురించి చాలా టాపిక్స్ వెళ్తాయి, అది టైం బట్టి ఉంది, కొంచెం లేట్ అయినా ఇంకా ఎక్కువలు వస్తాయి అనుకోండి కంప్లైంట్స్, నెక్స్ట్ డే అన్నీ సమాధానం అయిపోతాం. కానీ ఆ ఫ్రెండ్షిప్ అయితే నాకు ఈ సినిమాలో బిగ్గెస్ట్ టేక్అవే ఫ్రమ్ మహాసముద్రం. బికాస్ నేను ఈ సినిమా ఒప్పుకున్నప్పుడు అనిల్ గారు,
నేను కొన్ని మినిమం ఇవి ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నానో రిలీజ్ టైంలో ఇవి మాత్రం నేను ఫీల్ అయ్యగలిగితే నేను గెలిచేశానని ఒక ఫీలింగ్ ఉంటుంది. టిక్ లిస్ట్లా ఉంటుంది. అందులో ఒక్కటి సినిమా బాగుండాలి, సెకండ్ నేను నా రోల్కి జస్టిస్ చేయాలి. దీస్ వర్ ద టూ థింగ్స్. అండ్ థర్డ్ ఇస్ ఇన్ ఎవ్రీ వే పాసిబుల్ అనిల్ సుంకారాకి నేను సపోర్ట్ చేయాలి. దిస్ ఇస్ ద త్రీ థింగ్స్ ఐ కేమ్ విత్. ఇంకా మిగతా అన్నీ చూసుకుందామని వచ్చా. ఎక్కడ సిలబస్లో నాకు ఇంత ఇంత డీప్గా ఒక బంధం ఒక మిత్రుడు దొరుకుతాడని నేను ఎప్పుడు అనుకోలేదు. అండ్ నిజంగా చెప్పాలంటే ఫస్ట్ 4 డేస్ షూటింగ్లో ఎవ్రీ అవర్ శర్వాది నాది కెమిస్ట్రీ ఆన్ కెమెరా ఆఫ్ కెమెరా ఇంక్రీజ్ అవుతూనే ఉంది. అండ్ అది ఎవ్రీబడి నోటిస్డ్, ఎవ్రీబడి నోటిస్డ్. ప్లస్ మేము ఒక సాంగ్ కలిసి చేస్తుంటే ఆ సాంగ్ ఎనర్జీ వేరేలా అయిపోయింది. మీరు ఫస్ట్ కలుసుకుంది లొకేషన్లోనే కదా? ఫస్ట్ లొకేషన్ ఆన్ స్పాట్. ఆన్ స్పాట్ నేను ఏమనుకున్నాను తెలుసా? బైక్ మీద ఇద్దరు వెళ్ళి టీ షాప్ దగ్గర ఆగేది గోవాలో చేసాం. అవునవును, ఫస్ట్ షాట్ అది. సిద్ధు వచ్చారు నాకు మనసులో ఆ రోజు అనుకుని చెప్పి శర్వ వస్తున్నారు, శర్వ దగ్గరికి వెళ్ళి సిద్ధు అని అని చెబితే రాణి అంటారా, సిద్ధు దగ్గరికి వెళ్ళి శర్వ నా అయితే ఏంటి అని అంటారా, ఏం చెయ్యాలి ఇద్దరే ఇంటర్వ్యూ చేయడానికి చూసుకుంటారని చెప్పినట్టే మీరు వచ్చినట్టు దూరంగా వెళ్ళిపోయాను నేను. మీరిద్దరు తర్వాత ఇది తర్వాత వచ్చి నేను సీన్ ఇది అని. సో దీని వల్ల మనకేం అర్థం అవుతుందంటే వ్యూవర్స్, అజయ్ భూపతి అందరిని హ్యాండిల్ చేయటంలో ఒక ఉస్తాద్. కానీ అజయ్ భూపతి గురించి ఇంకో మాట మీరు వినుంటారు, ప్రతి ఒక్క 7 సెంటెన్సెస్ కి మా ఊర్లో మా ఊర్లో అంటుంటారు. సో అజయ్ భూపతికి ప్రపంచంలో ఎవరినైనా, అజయ్ భూపతికి ప్రపంచంలో ఏ మనిషినైనా కన్విన్స్ చేయాలో నో చెప్పాలంటే మీకేం తెలుసు సార్ మా ఊర్లో అంటారు. ఏదో మేము అందరూ ఏదో పై నుంచి కిందకి దూకినట్టు. మా ఊరు చాలా ఇష్టం అన్నారు. మాకు మాకుంటుందా మరి? చెన్నై కదా, పల్లెటూరు కాదు కదా. చూసారా, సిటీ వెంటనే స్ప్లిట్. ఓ మీరు హైదరాబాదా, మీరు వేస్ట్ అంటారు. పల్లెటూరు అంటే బెస్ట్. మాకు కూడా పల్లెటూరులో వెళ్ళి ఉండాలని ఒక కోరికలు ఉంటాయి. మీరు వచ్చి సిటీలో ఉంటున్నారు కదా. సో సెట్ మొత్తంలో ఈదర్ అజయ్ అండ్ సిద్ధు ఫైటింగ్ ఆర్ అజయ్ అండ్ అదితి ఫైటింగ్. సో మా అందరికి ఏమో కూర్చుని ఎంటర్టైన్మెంట్ అన్నమాట. సో ఇది ఇద్దరు ఇది ఇది ఇంకా శర్వ లిటరలీ బి లైక్ వేర్ ఆర్ ఇదర్ వేర్ ఇస్ సిద్ధు ఆర్ వేర్ ఇస్ ఆదితి అండ్ దెన్ హి వుడ్ జస్ట్ సిట్ అండ్ వాచ్ అండ్ లాఫ్. అండ్ మేము చాలా కాలం అవుట్డోర్ అండి ఈ సినిమా. ఇట్ వాస్ సచ్ ఎ బిగ్ బడ్జెట్ ఫిల్మ్. 90% ఫిల్మ్ లైవ్ లొకేషన్స్, 90% ఫిల్మ్ పెద్ద అవుట్డోర్ బడ్జెట్ తో తీసిన సినిమా. అండ్ అది చేస్తున్నప్పుడు ఒకటి లాజిస్టికలీ ఇట్ వాస్ ఎ బిగ్ ప్లానింగ్ ఫిల్మ్. సో ద అదర్ థింగ్ ఇస్ ఇద్దరు హీరోలు ఉన్నప్పుడు జనరల్గా చాలా మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయి అంటారు. సో ఇక్కడ ఈవెన్ ద ప్రొడక్షన్ హౌస్ హ్యాస్ అ బిగ్ కాంట్రిబ్యూషన్ అందులో. ఏ ఒక్కరోజు శర్వ నా మధ్యలో ఏది డిస్కంఫర్ట్ రాకుండా, ఏ మిస్అండర్స్టాండింగ్ రాకుండా, అదితి కూడా ద వే షీ వాస్ టేకెన్ కేర్ ఆఫ్, అన్నిట్లో దే వర్ వెరీ కేరింగ్ అనిల్ గారు. అండ్ అనిల్ గారితో ఇంకోటి ఈజ్ అ హ్యాండ్స్ ఆన్ ప్రొడ్యూసర్, కానీ స్పాట్లో ఉండరు, వేరే చోట నుంచి రిమోట్ లో హ్యాండ్స్ ఆన్ చేస్తుంటారు. అది హైటెక్ కదా, ఆయన తప్పదు. లేదండి, నిజంగా ఇప్పుడు మనం ఆల్మోస్ట్ 85 డేస్ అవుట్డోర్ చేసాం. అది ఇప్పుడు హైదరాబాద్ అంటే ఇప్పుడు ఎవరినో ఒక ఆర్టిస్ట్ రాకపోయినా, ఒకటి ఏదైనా సెట్ అవ్వకపోయినా అని క్యాన్సిల్ చెప్పేస్తాం. అవుట్డోర్లో ఉన్నప్పుడు అది కూడా కుదరదు, కానీ ఒక్కరోజు అప్సెట్ అవ్వలేదు. అది ప్రొడక్షన్. సో మీకు మీ రిపోర్ట్స్, మీ రిపోర్ట్స్ వస్తుంటాయి కదా, అది ప్రొడక్షన్ పీపుల్ కూడా మెచ్చుకోవాలి. మీ మీ రిపోర్ట్స్, కిషోర్ గారు ఉన్నారు మీ రైట్ హ్యాండ్, అలాగే మన మహేష్ ఉన్నాడు ప్రొడక్షన్ లో, డైరెక్షన్ డిపార్ట్మెంట్ నందు గారు ఉన్నారు. సో వీళ్ళ దగ్గర నుంచి వచ్చే రిపోర్ట్స్, ప్రతి వారానికి మీరు ఏదైనా ఎక్స్పెక్ట్ చేశారా, ఏ ఆబ్స్టికల్స్ వస్తాయి అనుకున్నారు, ఎలా జరిగింది? ప్రతి వారానికి అంటే ఫోన్ ఉంటుందండి, ఆ ఫోన్ మోగిందంటే నాకు టెన్షన్. నైట్ టైమింగ్ డిఫరెన్స్ కూడా కదా. సో మార్నింగ్ మెసేజ్ చూసుకుని, మెసేజ్ వరకు వచ్చిందంటే ఐమ్ ఫైన్, సాల్వబుల్ అని. కాల్ వస్తేనే, కాల్ వస్తే సంథింగ్ ఈజ్ రాంగ్. అట్ ద సేమ్ టైమ్ ఐ విల్ కీప్ ఇట్ ఓపెన్ బికాస్ ఐ నీడ్ టు బి దర్. ఇఫ్ సెట్లో ఉండలేను కాబట్టి అట్లీస్ట్ ఇచ్చేసుకోవాలి. లక్కీలీ ఫర్ మీ ఈ మూవీకి నో కాల్స్ కేమ్ అండ్ ఎవ్రీథింగ్. ఎప్పుడన్నా అజయ్తో మాట్లాడి ఎలా ఉంది ఏంటి దట్స్. అండ్ కరోనా టైంలో షూట్ చేసాం. బిగ్గెస్ట్ థింగ్ ఇస్ కరోనా టైంలో అవుట్డోర్ షూట్ భయంగా ఉంది, సమ్హౌ వి ఎస్కేప్డ్ ఎవ్రీథింగ్. ఇట్స్ గాడ్స్ బ్లెస్సింగ్. అండ్ పర్సనలీ యాజ్ అన్ యాక్టర్, యాజ్ అ ప్రొడ్యూసర్ మై సెల్ఫ్, ఒక కరోనా టైంలో షూట్ చేయడం ఎంత కష్టం అని మేము లాస్ట్ ఇయర్ చూసాం. ఎందుకంటే మొత్తం బాధ్యత జనరల్గా ప్రీ కరోనా కూడా ప్రొడ్యూసర్దే. ప్రొడ్యూసర్ లేరంటే సినిమా లేరు, సినిమా లేదు. సో అలాంటప్పుడు కోవిడ్ టైంలో ఆయన తీసుకున్న ప్రికాషన్స్, ఎందుకంటే ఎవరికైనా ఏదైనా అయితే సెట్లు
మొత్తం బాధ్యత అయింది, మొత్తం రెస్పాన్సిబిలిటీ అండ్ బ్లేమ్ ఈయనకే వెళ్తుంది. సో అలా ఉన్నప్పుడు డైలీ 200 మెంబర్స్, 250 మెంబర్స్ క్రూ తో షూట్ చేయటం. And thanks to all the light officers. Unbelievable. Everybody in this crew and navvutu happy ga panchesina corona lo anta discussion lo cheyadone. And Aditi Aditi cheppindi, Aditi said nenu oka set ni ela decide chestan ante andaru navutunara, andaru okkarokkalato ela pravartistunnaru ani nenu chustanu ani. Ee set lo andaru eppudu happy ga unnaru, everything is happening according to plan ani cheppindi. So really Anil garu in this time and ee cinema most importantly ippudu OTT theater ani chaala words manam vintunnam. నాది ఒక నాలుగు సినిమాలు బికాస్ ఆఫ్ కోవిడ్ మొత్తం కంప్లీట్ అయి వెయిట్ చేస్తున్నాయి. నేను ఓటీటీకి ఇవ్వకుండా వెయిట్ చేస్తున్నాను, ఎందుకంటే థియేట్రికల్ ఈజ్ అవర్ డ్రీమ్. సో ఆ టాపిక్లో మీకు ఓటీటీ ఫోన్ కాల్స్ వస్తూ ఉంటాయి, దేవుడ్ బింగ్ గివెన్ బిగ్ ఆఫర్స్, మీకు ఒకే రోజులో మీరు ప్రాఫిట్ చూడొచ్చు, అలాంటప్పుడు ఈ సినిమా థియేటర్లో రావటం కారణం ఏంటి? సింపుల్ అండి, వన్ వీ మేక్ ఏ మూవీ వీ డూ ఇట్ ఫర్ థియేటర్ ఓన్లీ, పాయింట్ బ్లాంక్. అంటే ఓటీటీ కోసం చేసే మూవీస్ ఫర్ దెమ్. యాక్చువల్గా చెప్పాలంటే సార్, నేను షూటింగ్ అంతా అయిపోయిన తర్వాత మేలో కరోనా కదా మనకి, ఇది లాక్డౌన్ ఇక్కడ మే మొత్తం కదా, ఆయన యుఎస్లో ఉన్నారు, జూన్లో వచ్చినప్పుడు కలిసినప్పుడు అన్న. ఎందుకంటే ఇప్పుడు మన వైపు పాయింట్ ఆఫ్ వ్యూ వేరు, ప్రొడ్యూసర్ అంటే డబ్బు పెట్టుంటారు, అప్పటికే చాలా రకాల థింగ్స్ ఉంటాయి వాళ్ళకి. నేను వెళ్ళి సార్ ఏం ప్రాబ్లం ఏమీ లేదు, ఒకవేళ థియేటర్స్ ఏంటని తెలియకపోతే మీరు హ్యాపీగా బట్ ఈయన నాతో శర్మతో చెప్పిన మాట ఏంటంటే, ఈ సినిమా థియేటర్ కి వెళ్తుంది సిద్ధు, ఈ సినిమా 2030 లో రిలీజ్ అయినా థియేటర్ కి వస్తుంది. అవును, అదే అన్నా. ఎందుకంటే రాసింది, తీసింది, చేసింది అంతా థియేట్రికల్, మళ్ళీ ఫ్యాన్స్ ని కొత్తగా క్రియేట్ చేసే సినిమా ఇది. మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి చప్పట్లు కొట్టడం కంటే సినిమాలో జరిగే విషయాలు మమ్మల్ని అలా ఇన్స్పైర్ చేసి ఒక థియేట్రికల్ ఎంజాయ్మెంట్ ఇచ్చే సినిమా ఈ మహాసముద్రం. సో ఆడియన్స్ ని లాగ్గుని థియేటర్ తీసుకొచ్చే బాధ్యత ఈ మహాసముద్ర సినిమాకి వచ్చింది ఈ కోవిడ్ టైంలో. ఐ ఆల్సో ప్రే దట్ ఇట్ విల్ బి ద ఫస్ట్ మేజర్ బ్లాక్ బస్టర్ ఆఫ్టర్ కోవిడ్. బట్ అజయ్, థియేట్రికల్ ట్రైలర్ చాలా ఇంపార్టెంట్ ఒక ఫిల్మ్ కి ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడానికి. అండ్ జనరల్గా రీసెంట్గా ఉన్న ట్రెండ్ ఏంటంటే మొత్తం కథాన్ని ట్రైలర్లో చెప్పడం, థ్యాంక్స్ కార్డ్ నుంచి శుభం కార్డ్ వరకు మొత్తం ట్రైలర్ చెప్పేస్తారు. అలాంటప్పుడు మీ ట్రైలర్లు, ఫస్ట్ ట్రైలర్, సెకండ్ ట్రైలర్ రెండుకి ఒక హై పాయింట్ ఏంటంటే చాలా బాగుందని జనాలు చెప్పటం, కానీ ఏమీ అర్థం కాలేదని చెప్పారు. సో ఇది ఒక ప్లస్, మేజర్ ప్లస్ అయింది సినిమాకి. దాని వెనకాల ఉన్న థాట్ ఏంటి? ఏం లేదండి, ఇది ఎడ్జ్ మీద నడిచే స్టోరీ. ఏదైనా రివీల్ చేసి కొంచెం ముందుకు వెళ్తే టోటల్ అర్థమైపోతుంది స్టోరీ. సో అన్ని రోజుల ముందు ఆడియన్స్కి ఎందుకు స్టోరీ చెప్పడం, వాళ్ళకి ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడానికే ట్రైలర్ కట్ చేస్తాం మనం, స్టోరీ చెప్పడం కోసం కాదు. స్టోరీ చెప్పాలని ట్రైలర్ కొన్ని ఉండొచ్చు. అంటే నా పర్టికులర్గా నా సినిమా గురించి నేను చెప్తున్నా, నేను ఇంట్రెస్ట్ కలిగించాలనుకున్నాను మీకు. అందుకే ట్రైలరు చాలా నేను రాసుకున్నాను పేపర్ మీద. నేను ఆర్ఎక్స్ 100 అప్పుడు ఎవరికీ తెలియంది ఏంటంటే, నేను నాకు ఛాన్స్ ఇవ్వాలంటే టెస్ట్ షూట్ చేయమన్నారు. సేమ్ హీరోని పెట్టుకుని ట్రైలర్ టెస్ట్ షూట్ చేశాను. 2 డేస్ షూటింగ్, మా మళ్ళీ విలేజ్కి వెళ్ళి షూట్ చేశాను 2 డేస్. అంతా చేసి నేను ప్రసాద్ ల్యాబ్లో వేస్తే థియేటికల్ ట్రైలర్ అనుకున్నారు. కాదు, ఇది నేను టెస్ట్ షూట్ చేశానని చెప్తే షాక్ అయ్యారు. నేను ట్రైలర్ని రాసుకున్నాను, నేను ఏ షాట్ తర్వాత ఏ షాట్ రావాలి. మీరు గమనిస్తే ట్రైలర్లో సినిమాలో లేని షాట్స్ ఉంటాయి కొన్ని, అవి నేను ప్రత్యేకించి ట్రైలర్ కోసం నేను తీసుకున్న షాట్స్ ఉన్నాయి కొన్ని, అవన్నీ కూడా మైండ్లో ఉన్నాయి. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత రాసుకున్నాను ఆర్డర్ ఎలా ఉండాలని. ఎవరు ఎవరేంటని తెలియకూడదు. అందుకే డబుల్ ఉన్న ఫ్రేమ్ ఒక్కడు కూడా ఉంది, డబుల్ ఆర్టిస్ట్ ఉన్న ఫ్రేమ్ ఒక్కడు కూడా ఉండదు. మీరు ఫస్ట్ చాలా మంది చాలా గెస్టులతో వస్తున్నారు, ఇద్దరికి ప్లాస్టిక్ సర్జరీ చేసి మొహం మార్చుతున్నారా, లేకపోతే ఇతను ఒక వేరే టైం పీరియడ్ లో టైం ట్రావెల్ చేసి ఇతను అయిపోతున్నాడా, ఇలాంటి ప్రశ్నలు వస్తున్నాయి యూట్యూబ్ కామెంట్స్ చదువుతుంటే. అది ఇంట్రెస్ట్ కలుగుతుంది, చూడాలనిపిస్తుంది కదా. అది కొంచెం నిజంగా చెప్పాలంటే కొంచెం కష్టమైందండి. 1.5 మంత్ కూర్చోబెట్టి ట్రైలర్ కట్ చేయించా నేను అన్ని. ఇప్పుడు రివీల్ చేస్తాం స్టోరీ అంటారు కదా, వెన్ దర్ ఇస్ ఓన్లీ 1 క్యారెక్టరైజేషన్ ఇన్ ద మూవీ, ఆ క్యారెక్టరైజేషన్ చెప్పేస్తే స్టోరీ ఈజ్ రివీల్డ్. ఇక్కడ మనం 4 స్టోరీస్ రివీల్ చేస్తాం అందరి, ఎవ్రీ వన్స్ క్యారెక్టరైజేషన్ ఇస్ రివీల్డ్. అవునా, వీ హావ్ మల్టిపుల్ క్యారెక్టరైజేషన్ అండ్ దే ఆర్ మేకింగ్ ద అవర్ మూవీ. ట్రైలర్కి వచ్చిన అప్లాజ్ మట్టుగా 2 ట్రైలర్లకి. సో ఫస్ట్ ట్రైలర్ కన్నా సెకండ్ ట్రైలర్ ఇంకా బాగుంది. అండ్ సాంగ్స్లో కూడా మీరు
ఇద్దరు హీరోయిన్స్ ని చూపించడం, అదితిని శర్వాతోను నన్ను నాతోను కాంబినేషన్ చూపించడం, ఆ ట్విస్ట్లు అవన్నీ ఆడియన్స్ దగ్గర ఒక మేజర్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తాయి. ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడం కోసమే. అండ్ అందులో టెక్నికల్ విషయాలు కొంచెం ఫాస్ట్ గా టచ్ చేసుకుందాం, కొంచెం టైం అవుతుంది అంటున్నారు, మీ అందరికి వేరే అపాయింట్మెంట్స్ ఉన్నాయి అనుకుంటా. సో టెక్నీషియన్స్, థ్యాంక్స్. టెక్నీషియన్స్ విషయానికి వస్తే ఈ సినిమాటోగ్రఫర్ రాజ్ తోట, మ్యూజిక్ డైరెక్టర్ చైతన్ భరద్వాజ్, మీ సినిమాల్లో మ్యూజిక్, ఈ రెండు సినిమాల్లో మ్యూజిక్ హైలైట్ గా వర్క్ అయింది. కెమెరామ్యాన్ ఈ సినిమాకి రాజ్ తోట, తో వాళ్ళకి ఇచ్చిన బ్రీఫ్ ఈ సినిమాలో విజువల్గా ఆడియన్స్ కొత్తగా ఏం చూడబోతున్నారు, మ్యూజిక్లో కానీ సాంగ్స్లో కానీ ఆర్ఆర్లో ప్రత్యేకంగా ఈ సినిమాకి ఒక క్వాలిటీ, ఒక క్యారెక్టర్ ఇవ్వాలని మీరు ఎంత ప్రయత్నించారు దాని గురించి? మ్యూజిక్ 100% ఒక 10 చెత్త సీన్లకి ఒక మంచి సాంగ్ సమానం అని చెప్పి నేను అనుకుంటున్నాను. అంటే ఒక మంచి సాంగ్ వస్తే ఒక 10 చెత్త సీన్లు ఉన్నా సరే క్షమిస్తారు ఆడియన్స్ అనేది బాగా. మ్యూజిక్ అనేది అసలు నాకు బాగా ఇష్టం, తను 100% దాన్ని రీచ్ అయ్యాడండి చైతన్య. అండ్ ఈ సినిమాలో చెత్త సీన్స్ అసలు లేవు అనేది అదే ముఖ్యమైన డెవలప్మెంట్ నేను చెప్పాలనుకుంటున్నాను. ఒక్క చెత్త ఒక సీన్ కూడా లేదండి, ఎడిటింగ్ కూడా చాలా బాగుంది. నేను సాంగ్స్ కోసం చాలా సినిమాలకు వెళ్ళేవాడిని. తీసుకుని మేడం మీతో చూసారండి గురించి మీ ఫేవరెట్ స్టార్ తో మాట్లాడటం ఎలా అని ఒక ప్రోగ్రామ్ పెడితే ఆవిడ కట్అవుట్లు పెట్టి సాంగ్ ఎక్స్ట్రాడినరీ ఒక బ్లాక్ బస్టర్ సాంగ్ తీసి ఆవిడతో కాంటాక్ట్ లో వచ్చేసారు. గ్రేట్ అండి. రంభ గారు బాగున్నారండి? ఇంట్లో హస్బెండ్ పిల్లలు అందరూ ఓకే? షూట్ వన్ డే ద ఎంటైర్ యు హడ్ జస్ట్ లెఫ్ట్, షూట్ వాస్ స్టాప్డ్, హి ఓపెన్డ్ హిస్ ఫోన్, ప్లేడ్ దట్ సాంగ్, పుట్ ద మైక్ దేర్, వి ఆర్ ఆల్ సిట్టింగ్ అండ్ లిసనింగ్ టు దిస్ సాంగ్, హి ఇస్ ఎంజాయింగ్ హిమ్సెల్ఫ్. మ్యూజిక్ బాగుంటుంది. కట్ అవుట్ల దగ్గర, రంభ కట్ అవుట్ల దగ్గర పర్సనల్ కేర్ చూసానండి. మిమ్మల్ని అలా చూసారు లేదు శర్మాని, నన్ను పర్సనల్ కేర్ తీసుకున్నాడో లేదో. రంభ గారి కట్అవుట్ కి మాత్రం చాలా మర్యాద ఇచ్చారు అజయ్ భూపతి గారు. అండ్ దాంట్లో ఉన్న క్వాలిటీ, ఈ రోజు మీరు రంభ రంభ వీడియో సాంగ్ చూస్తారు, దానికి ప్రత్యేకంగా కష్టపడినట్టు ఉన్నారు అజయ్ గారు. లేదు, నాకు అనిల్ గారు అన్నారు ఇష్టం అజయ్ నీకు నచ్చిన ఐటమ్ గారు తెచ్చుకో అంటే, లేదు సార్ నేను ఐటమ్ గారు నాకు డిఫరెంట్ గా చేద్దాం కొంచెం అని చెప్పి నేను మనసులో ఫీలింగ్ అది కాదండి. హూ క్యాన్ రీప్లేస్ రంభ కదా, అందుకే కట్అవుట్లు పెట్టేశారు. ప్లస్ ఈ సినిమాలో యాజ్ యూజువల్ ఒక డైరెక్టర్ ప్రీవియస్ క్రియేషన్ ఇంపాక్ట్ ఉంటుంది. చాలామంది అడుగుతున్నారు ఈ సినిమాలో అదితిరావు హైదరి నెగిటివ్ షేడ్ క్యారెక్టర్ చేస్తున్నారా, ఆర్ఎక్స్ హండ్రెడ్లా ఇందులో కూడా అమ్మాయి లేదని ట్విస్ట్ ఉందా. అట్లాగే నన్ను శర్వాన్ చాలామంది అడుగుతున్నారు సార్ ఈ సినిమాలో మీరు హీరోనా విల్లన్నా అని. సో నాయకుడు సినిమాలో కమల్ హాసన్లా తెలియదు బాబు అని చెప్తున్నాను, ఎందుకంటే నేను శర్వా మాట్లాడుకున్నాను. సో దాని గురించి మంచిది చెడు, మంచోడా చెడోడా, ఇలాంటి ప్రశ్నలకి మీరేం సమాధానం చెప్తారు? అండ్ ఈ సినిమాలో ట్రైలర్లో కానీ పోస్టర్స్లో కానీ ఈ గుడ్ అండ్ బ్యాడ్ని మీరు పెద్దగా హైలైట్ చేసి చూపించలేదు, హ్యూమన్ బీయింగ్స్ని చూపించారు, దానికి రీజన్? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా బాస్ చెప్పాడు నాకు ఈ ప్రపంచంలో మంచి చెడులు అనేవి ఉండవంట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఒక బ్రేక్ తీసుకుని, బాస్ అంటే మా అందరికీ చాలా ఇష్టమైన ఆర్జీవీ గారు, ఆయన శిష్యుడు మా అజయ్ భూపతి. నాకు ఆర్జీవీ గారు బాగా పరిచయం, శర్వాక్ బాగా పరిచయం, వెరీ ఫాండ్ ఆఫ్ హిమ్ యాజ్ అ ఫిల్మ్ మేకర్. అండ్ ఆయన కూడా ఈ ట్రైలర్ని పొగడుతూ ఒక ట్వీట్ వేశారు, అందులో కూడా ఆయన శిష్యుడు గురించి మాట్లాడి నా గురించి, శర్వాక్ గురించి, అతి గురించి ఏం చెప్పలేదు. ఆర్జీవీ గారు మీరు ఇంటర్వ్యూ చూస్తుంటారు, ఐఎమ్ 100% షూర్. సో దీని గురించి మీ నెక్స్ట్ ట్వీట్ వస్తుందని అంటే పరిస్థితిని బట్టి ప్రవర్తిస్తారు తప్ప మంచి చెడు అనేది ఉండవు అని చెప్పారు. రామ్ గోపాల్ రత్నం సినిమా, రామ్ గోపాల్ వర్మ గారు తీస్తే ఎలా ఉంటది, అది మహాసముద్రం అది. మీరు ఇందాక అడిగారు, అది పెట్టింది మా అన్నయ్య సిద్ధార్థ్. ఫోటోగ్రఫీ గురించి నిజంగా చెప్తున్నాను, ఆ వైజాగ్ని ఇప్పటిదాకా ఎవరాలో చూపించుంటారు, నేను చాలా స్ట్రాంగ్గా చెప్తున్నా ఇది. అంత బాగా చూపించాడు రాజు తోట, ఎవ్రీ ఫ్రేమ్, ప్రతి ఫ్రేమ్. ఇది నేటివిటీ మూవీ అండి ఇది, మహాసముద్రం అనేది. సో 100% అక్కడే సినిమా తీయాల్సి. అండ్ ఐ లైక్ ద వే హీ సెలెక్ట్స్ హిస్ స్క్రిప్ట్స్ ఆల్సో. రాజ్ తోట అన్ని సినిమాలు చేయడు. సో అర్జున్ రెడ్డి కానీ, స్మార్ట్ శంకర్,
దాని తర్వాత మంది అండ్ స్పీడ్ అంటే స్పీడ్ పాపం ఆ మనిషిని పరిగెత్తించి ఈయన పాప ఆయన ఒక 10 కిలోలు ఈయన ఆయన ఈయన షార్ట్ చెప్పిన తర్వాత రాజ్ అలా తే రాజ్ రెడీ రాజ్ అంటే ఆయన ఇప్పుడే కదా బాబు చెప్పావు అన్నట్టు ఒక రియాక్షన్ ఇస్తారు కానీ నాకు వేరే ఇండస్ట్రీస్ నుంచి పెద్ద డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ ఫోన్ చేసి మాట్లాడినప్పుడు ప్రత్యేకంగా రాజ్ తోటి ఆ ఫోటోగ్రఫీ గురించి ఆయన ఎంత బాగా చేశారంటే ఏ ఒక షాట్లో నేను చేస్తున్నాను నేను చేస్తున్నానని చెయ్యి అలా పెట్టకుండా చాలా స్క్రిప్ట్తో మెల్ట్ అయ్యి ఒక వర్క్ ఇచ్చారు సో ఇట్స్ అ బిగ్ ఫిల్మ్ ఫర్ రాజ్ తోట ఆల్సో అండ్ ఐ థింక్ ప్రత్యేకంగా ఎవ్రీ టెక్నీషియన్ ఇన్ దిస్ ఫిల్మ్ అజయ్ని బాగా ప్రేమించి అజయ్ మీద బాగా నమ్మకం పెట్టి చేసిన ఒక సినిమా అండ్ విల్ స్టార్ట్ ర్యాపింగ్ అప్ దిస్ షో బట్ బిఫోర్ దాట్ ఐ జస్ట్ వాంట్ ఆస్క్ అదితి రావు హైదరి ద లాస్ట్ క్వశ్చన్ వాట్ డూ యూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ మహాసముద్రం బికాజ్ మీరు చాలా తెలుగు సినిమాలు చేశారు మణిరత్నం గారు సినిమా చేశారు హిందీలో సంజలీల బన్సాలి సినిమా చేశారు పెద్ద పెద్ద డైరెక్టర్స్తో పనిచేశారు సో ఈ మహాసముద్రం నుంచి మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి ఐ వాంట్ దిస్ టు బి ఎ హ్యూజ్ సక్సెస్ ఫర్ దిస్ ఎంటైర్ టీమ్ బికాజ్ దే డిజర్వ్ ఇట్ అండ్ ఐ థింక్ ద అమౌంట్ ఆఫ్ ఫన్ అండ్ ద లవ్ విత్ విచ్ వీ మేడ్ దిస్ ఫిల్మ్ I hope you feel the same, the people who watch it feel the same, because I think when somebody wants to tell a story, everybody listens. And I think that's the most honest thing in a filmmaker and in a team, that we want to share a story with you. So I hope you all listen. Anil Garu, dynamic producer. Budget ante endu cheppatle sir. Nannu adigaru budget anta ani. Nijanga cheptunnanu maa producer puttadaaka inta budget ayindani naaku cheppaledu. ఎప్పుడు ఇంత బడ్జెట్ అవుతుందని నన్ను అడగలేదు నాకు అసలు తెలియదు అని నేను చెప్పాను కాదండి బడ్జెట్ ఎంత అయిందా అనే దానికంటే బడ్జెట్ ఎంతైనా సరే ఐఎమ్ హ్యాపీ టుడే యెస్ వెరీ గుడ్ ఇలాగే అందరు ప్రొడ్యూసర్స్ ఈ కరోనా తర్వాత మంచి సినిమాలు తీస్తూ ప్రాఫిట్లు చూస్తూ హ్యాపీగా ఉంటే మాలాంటి యాక్టర్స్ మాలా మీలాంటి డైరెక్టర్స్కి హ్యాపీ సో దీంతో మేము ర్యాప్ చేసుకుంటాం రెండు కారణాలు ఎందుకంటే అన్ని వివరాలు మీరు తెలుసుకున్నారు తర్వాత నా చెవిలో ఇయర్ పీస్ లేదు శిరీష నన్ను వదిలేసింది సో థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్ ఆన్ అన్ ఇమ్మెజరబుల్ లవ్ ప్రోగ్రామ్ నెక్స్ట్ ఇయర్ మహాసముద్రం సీక్వెల్తో మీ దగ్గర మీ ముందుకు వస్తాం అప్పుడు దాకా మీ దగ్గర నుంచి ఏం చేస్తున్నాను సెలవు తీసుకుంటూ మీ సెలవు తీసుకోవట్లే 14th కలుద్దాం థియేటర్లో దిస్ ఇస్ టీమ్ మహాసముద్రం సేయింగ్ మహాసముద్రం అని 1 2 3 1 2 3 మహాసముద్రం